వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన చర్మానికి మంచి పోషణను అందించి చర్మాన్ని మెరిపించేటువంటి హెర్బల్ బాత్ పౌడర్ మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మన చర్మాన్ని కాపాడుకునేందుకు, మురికిని మృతకణాలను తొలగించుకునేందుకు మనం చాలా రకాల బాత్ పౌడర్స్ని బయట మార్కెట్లో కొని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వాటన్నింటికంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకునేవి చాలా సురక్షితం, అలాగే చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ని కూడా మనకి అందిస్తాయి. ఈ బాత్ పౌడర్ని కనుక మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ప్రతిరోజు వాడటం అలవాటు చేసుకుంటే ఇంకా మీరు ఏ బ్యూటీ ప్రోడక్ట్ని కొనాల్సిన అవసరం ఉండదు. అంత ఎఫెక్టివ్గా మంచి రిజల్ట్స్ను అందిస్తుంది ఈ బాత్ పౌడర్. మన చర్మంపై ఉన్నటువంటి ఫేషియల్ హెయిర్ అలాగే ట్యాన్ని చక్కగా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్స్ రాకుండా చేయడానికి కూడా ఈ బాత్ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బాత్ పౌడర్ని ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకుని ఉపయోగించడానికి ప్రయత్నించండి. మరి ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బాత్ పౌడర్ను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బాత్ పౌడర్ను తయారు చేయడం కోసం మనకి కావాల్సినటువంటి మొదటి ఇంగ్రీడియంట్ బియ్యం. బియ్యంలో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ, ఫినోలిక్ అండ్ ఫ్లేవనాయిడ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి, అలాగే చర్మంపై ఉన్నటువంటి రెడ్నెస్, ఇంకా బ్లెమిషెస్ను కూడా చాలా చక్కగా రిమూవ్ చేసేస్తాయి. అలాగే బియ్యంలో ఉండేటువంటి స్టార్చ్ కంటెంట్ ఇన్ఫ్లమేషన్స్ని, ఇరిటేషన్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బియ్యంలో న్యాచురల్ సన్స్క్రీన్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి యూవీ రేస్ నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తాయి. అలాగే ఇందులో ఉండేటువంటి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి మన చర్మంపై ముడతలు రాకుండా చర్మాన్ని బాగా నరిష్ చేసి మంచి తెల్లని కాంతివంతమైన చర్మాన్ని మనకు అందించడానికి బియ్యం ఉపయోగపడుతుంది. ఈ బాత్ పౌడర్ను తయారు చేయడం కోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక ప్లేట్లో యాడ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు మన సెకండ్ ఇంగ్రీడియంట్ పెసలు. పెసలు కూడా చాలా హెల్దీ న్యూట్రియంట్స్ని కలిగి ఉంటాయి. ఇవి మన చర్మాన్ని బాగా నరిష్ చేసి ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చర్మంపై ఉన్నటువంటి మృత కణాలని చక్కగా తొలగిస్తాయి పెసలు. మంచి కాంతివంతమైన చర్మాన్ని మనకు అందిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇవి మనకు మంచి హెల్దీ గ్లోయింగ్ స్కిన్ను అందించడానికి ఉపయోగపడతాయి. ఒక అరకప్పు పెసలను కూడా తీసుకొని ప్లేట్లో యాడ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు మన థర్డ్ ఇంగ్రీడియంట్ పచ్చిశనగపప్పు. వీటిని బెంగాల్ గ్రామ్స్ అని కూడా అంటారు. పచ్చిశనగపప్పు అలాగే శనగపిండి, వీటి గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన చర్మానికి చాలా పోషణను అందిస్తాయి. మన ముఖంపై ఉన్నటువంటి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మంచి ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ను మనకు అందిస్తాయి. చర్మంపై ఉన్నటువంటి మురికి మృతకణాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఈ శనగపప్పులో ఉండేటువంటి జింక్ పింపుల్స్ని కలిగించేటువంటి ఇన్ఫెక్షన్స్తో పోరాడి ముఖంపై పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పును కూడా ప్లేట్లో యాడ్ చేసుకుందాం. ఇక చివరిగా మన లాస్ట్ ఇంగ్రీడియంట్ మసూర్ దాల్. వీటిని ఎర్ర కందిపప్పు అంటారు. ఎర్ర కందిపప్పు కూడా మన చర్మానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చర్మాన్ని డీప్గా క్లీన్ చేస్తాయి. చర్మ రంధ్రాలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా మార్చడానికి మసూర్ దాల్ ఉపయోగపడతాయి. చర్మంపై ఉన్నటువంటి నలుపుని తొలగించి మంచి తెల్లని కాంతివంతమైన చర్మాన్ని మనకు అందిస్తుంది. అలాగే చర్మంపై ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ను రిమూవ్ చేసి చర్మంపై పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. ఒక అరకప్పు వరకు మసూర్ దాల్ని కూడా బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక అరగంట వరకు ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎందుకంటే మనం తయారు చేసుకునేటువంటి బాత్ పౌడర్ అనేది బాగా మెత్తగా తయారవ్వాలి అని అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం ఒక అరగంట వరకు ఎండలో ఎండబెట్టాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక అరగంట బాగా ఎండలో ఉంచండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు మంచి మెత్తని పౌడర్లా తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బాత్ పౌడర్ను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ విధంగా పౌడర్ మొత్తాన్ని కంటైనర్లోకి తీసుకున్న తర్వాత చివరిగా ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేయండి.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి పౌడర్ని బాగా మిక్స్ చేయాలి. ఇక మనకి కావలసినటువంటి బాత్ పౌడర్ తయారైపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ప్రతిరోజు మీరు స్నానానికి వెళ్లే ముందు ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో మీ స్నానానికి సరిపడా పౌడర్ను తీసుకోండి. ఈ విధంగా బౌల్లో 1 టీ స్పూన్ తీసుకున్న తర్వాత ఇందులో రోజ్ వాటర్ను యాడ్ చేయండి. పౌడర్కు సరిపడా రోజ్ వాటర్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ను మీరు ప్రతిరోజు స్నానానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే మీరు దీన్ని ఫేషియల్ స్క్రబ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ పౌడర్ని ఉపయోగించే మీ ముఖాన్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక ఎలాంటి సోప్స్ ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతిరోజు కనుక మీరు ఈ పౌడర్ని ఉపయోగిస్తూ ఉంటే మీ ముఖం చాలా తాజాగా మారుతుంది. ఇక బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఫేషియల్ హెయిర్ ఇలాంటి సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయి. మరి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ బాత్ పౌడర్ని తయారు చేసుకుని ప్రతిరోజు ఉపయోగించడానికి ట్రై చేయండి. బయట కొనే బాత్ పౌడర్స్ కంటే ఈ హెర్బల్ బాత్ పౌడర్ అనేది చాలా 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 పవర్ఫుల్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరో మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ కలుద్దాం.